శుక్లాంబర్ధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయ సర్వ విఘ్నోపశాంతయే నాకు జన్మనిచ్చినటువంటి మా తల్లిదండ్రులకు గణపతి దేవుడికి మా ఆచార్యులకు వాస్తు చైతన్యం పేరుతో మేము సమర్పిస్తున్నటువంటి వీడియోలను వీక్షిస్తున్నటువంటి ఆదరిస్తున్నటువంటి వీక్షకులకు నా యొక్క వినయపూర్వక నమస్కారములు చాలామంది ఏమిటి అంటే గృహ నిర్మాణాలు చేసినప్పుడు లేదా ఒక స్థలాలు కొన్ని స్థలాలు కొన్నప్పుడు వీధిపోట్ల వ్యవహారాన్ని పరిశీలించుకున్నప్పుడు ఈశాన్యం వైపు కొన్ని వీధిపోట్లు ఉన్నట్టుగా కొన్ని సందర్భాలలో భ్రమిస్తారు అలా భ్రమించి వాళ్ళు మాకు ఈ వీధిపోటు అంటే ఈశాన్యం సాధారణంగా తూర్పు ఈశాన్యమైనా కావచ్చు ఉత్తర ఈశాన్యమైన ఈశాన్యమైనా కావచ్చు సత్ఫలితాలను ఇస్తాయి అవి ఉచ్చస్థితి అది కాబట్టి అటువైపుకు వచ్చేటటువంటి వీధులు ఏవైతే వస్తున్నాయో అవి కల్పించే పోటులు లేదా షూలలు పోటులు షూలలు ఇలాంటివన్నీ కూడా చూపులు కూడా ఇవన్నీ కూడా సత్ఫలితాలను ఇస్తాయని చెప్పేసి మనం నమ్ముతాం మనకు తెలిసిన విధానం అది తెలిసిన సమాచారం సిద్ధాంతం కూడా అయితే అన్ని ఈశాన్యపు వీధి పోట్లు వీధిశూలలు మనకు క్షేమదాయకమా అందులో ఏమైనా మతల ఉందా దానికి సంబంధించి మనకు ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అంటే ఉన్నాయండి ఉంటాయండి ఎలా ఉంటాయి ఎలా ఉన్నాయి అంటే దానికి కొంచెం సూక్ష్మ పరిశీలన కావాలి చాలా సున్నిత దృష్టితోటి చాలా విశాలమైనటువంటి పరిశోధన మీరు చేసుకోవాలి ఎందుకంటే ఈ వీధి పోట్లు వీధిషుల్లు ఉన్నాయి చూడండి ఇవి ఎట్లా అంటే మనకు కనబడి కనపడకుండా కొన్ని మనం సృష్టించుకున్నవి ఉండి కూడా మనకు ఇబ్బందులు కలిగిస్తుంటాయి మంచిదైతే మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు చెడ్డవి అయితే మాత్రం అవి విపరీతమైన ప్రభావాలు చూపిస్తుంటే ఎక్కడి నుంచి వస్తుంది సమస్య మనం ఈ రకంగా ఉన్నాము అనేటటువంటిది కనుక్కోవడానికి కూడా మనం ఇబ్బందులు పడుతూ ఏ సమస్యలు లేవన్నట్టుగా అనిపిస్తూనే సమస్యలు వస్తూ ఉంటే మనం ఎన్నో బాధలు పడుతూ ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది అది ఈశాన్యానికి వర్తించేటటువంటిది ఎలా మరి తూర్పు ఈశాన్యాన్ని మనం దృష్టిలో పెట్టుకున్నప్పుడు ఇక్కడ గమనించండి మీరు ఇక్కడ మొదటి పటాన్ని గమనిస్తే ఒక చిన్నపాటి వీధి వచ్చి మీకు తూర్పు ఈశాన్యంలో చూపునిస్తోంది పోటునిస్తోంది ఇక్కడ మీరు గమనించండి ఈ వీధి నిలువుగా వచ్చినప్పుడు ఎటువంటి అభ్యంతరాలు లేవు మనకు వంపు తిరిగి వచ్చినప్పుడు మాత్రమే మన పరిశీలన ఎక్కువగా పరి చూడాల్సి చేయాల్సి ఉంటుంది ఇక్కడ వీధి ఆగ్నేయం వైపుకు వంపు తిరిగింది ఆగ్నేయం వైపుకు వంపు తిరిగి ఉన్నప్పుడు ఎలా వంపు తిరిగితేనే వచ్చి ఈశాన్యానికే తగులుతోంది కదా శుభమే కదా అంటే ఇక్కడి వరకు దీన్ని శుభం చెప్పాలి ఎలా అంటే చూడండి ఇవిధి చిన్న చిన్నగా ఉంది ఈ తూర్పుకు అంటే ఈ గృహం ఏదో గృహము లేదా స్థలం ఏదైతే ఉందో ఈ యొక్క స్థలానికి తూర్పు భాగానికంటే కూడా ఈ లోపలనే ఇక్కడ వచ్చింది ఇక్కడ ఈశాన్యానికి తగిలింది కాబట్టి ఇది ఇక్కడ శుభము శుభస్థితి దీన్ని పరిపూర్ణంగా కూడా శుభస్థితిగానే భావించవచ్చు ఇది శుభము ఇక్కడికి వద్దాం ఇక్కడికి వస్తే మీరు ఈ వీధిపోట్లో గమనించండి ఈశాన్యానికి తూర్పు ఈశాన్యంలో వస్తున్నటువంటి ఈ వీధిపోటు తూర్పు దిశ ఇక్కడ ఎప్పుడు చూసినప్పుడు తూర్పు దిశ కంటే కొంచెం యుతలకు వచ్చింది అక్కడ నుంచి ప్రారంభమైంది ఇక్కడ నుంచి స్కేల్ ఇలా పెట్టినప్పుడు ఈ ఆజ్ఞానికి లోపలనే ఎండ్ అయింది లోపలనే లోపల నుంచే ఇక్కడ ప్రారంభమైంది ఒకవేళ అంటే ఇలా కాకుండా ఈ ఆగ్నేయానికి ఇక్కడ ఒక స్కేల్ ఇట్లా లంబకోణంలో ఇక్కడ ఇక్కడ లంబకోణంలో తొంభై డిగ్రీల కోణం చూసినప్పుడు ఇక్కడ ఇక్కడ ఇట్లా ఇలా గమనిస్తే ఇక్కడ తొంభై డిగ్రీలు అనేటటువంటివి ఉన్నటువంటి స్థితిని దాటిపోకుండా ఇంతవరకు ఉన్నంత వరకు ఇది సాధారణ శుభం అని చెప్పాలి దీన్ని మీకు ఏం చెప్పాలి సాధారణమైనటువంటి శుభ ఫలితాలను ఇస్తుంది అంటే సాధారణ శుభ ఫలితాలను ఇస్తుంది ఇక్కడ ఇది పూర్తి శుభ ఫలితాలను ఇస్తే ఇది సాధారణ శుభ ఫలితాలని రెండో పటంలో చూడవచ్చు అంటే ఇక్కడ ఏమిటి ఈ తూర్పు ఈశాన్యంలో ఇట్లా వచ్చిన ఆగ్నేయం వైపు నుంచి ఉంచి వచ్చినటువంటి ఈ వీధిపోటు ఈశాన్యము తూర్పుల యొక్క అంటే తూర్పు వైపు ఇక్కడ లంబకోణాన్ని ఏర్పాటు చేసి తొంభై డిగ్రీల కోణాన్ని ఒక రేఖం చేసినప్పుడు ఆ రేఖం దాటి ఇతలకు వచ్చింది ఆగ్నేయంలో తొంభై డిగ్రీలకు ఒక రేఖను పెట్టుకున్నట్టయితే దానికి సమానంగా వచ్చిన ఇక్కడ ఇక్కడ ప్రారంభమై ఇక్కడ ప్రారంభమైన అంటే తొంభై రేఖకు ఇట్లా ప్రారంభమైనా లేదా దానికంటే యుతల్నే ప్రారంభమై ఉన్నా ఇది సాధారణ ఫలితాలను ఇస్తుంది గమనించండి ఇది సాధారణ ఫలితాలు ఇక్కడ గమనిస్తే తూర్పు ఈశాన్యాన్ని గమనించినప్పుడు ఇక్కడ ఆగ్నేయ వైపు నుంచి వంపు తిరిగి ఒక వీధిపోటు వచ్చింది ఈ వీధిపోటు అశుభ ఫలితాలను ఇస్తుంది ఎలా ఇక్కడ చూడండి మీరు ఈ గృహం ఏదైతే ఉందో ఈ గృహంలో తూర్పు వైపు ఉండేటటువంటి ఈ యొక్క రేఖకు ఇక్కడ తొంభై డిగ్రీల కోణంలో ఒక రేఖను ఇలా పెట్టామనుకోండి అనుకోండి ఆ రేఖను దాటి ఆగ్నేయం వైపు నుంచి వస్తున్నది అంటే ఇటువైపు ఆగ్నేయము అంటే ఇంటికి పూర్తిగా ఆగ్నేయం నుంచే వస్తున్నటువంటి వీధి అయింది మన అలాంటప్పుడు ఇది అశుభ ఫలితాలను ఇస్తుంది గమనించుకోవాల్సింది అంటే ఇక్కడ ఈశాన్యంలో తూర్పు ఈశాన్యంలో వచ్చేటటువంటి వీధిపోటు ఆగ్నేయం వైపు నుంచి మళ్ళీ వస్తుంటే ఈశాన్యము తూర్పు అనేటటువంటి ఇక్కడ తూర్పుకు సరిగ్గా తొంభై డిగ్రీల దగ్గర ఒక రేఖ గీచినప్పుడు ఆ రేఖను దాటిపోకుండా లేక రేఖకు లోపల కానీ ఆ రేఖను దాటిపోకుండా కానీ వీధి ప్రారంభమై వచ్చినటువంటి శుభ ఫలితాలను ఇస్తుంది వీధిపోటు తర్వాత ఇక్కడ తూర్పును దాటేసి ఆగ్నేయ మధ్యలో ఇక్కడ తొంభై డిగ్రీలు ఏర్పాటు చేస్తే ఈ తొంభై డిగ్రీల రేఖకు అవతలికి దాటిపోకుండా వీధిపోటు ఉన్నది అంటే అంటే దానికంటే ముందు కానీ అక్కడ కానీ ప్రారంభమై వీధిపోటు ఉన్నది అంటే ఇది సాధారణ శుభ ఫలితాలనిస్తుంది ఇక్కడ ఆగ్నేయం దగ్గర తొంభై డిగ్రీల రేఖకు ఏదైతే మనం పెట్టి ఉంచామో ఆ రేఖను దాటి మరి తూర్పు ఈశాన్యం లోపల వీధి ఉంటే అక్కడ ప్రా అలా ప్రారంభమై వస్తే ఇది అశుభ ఫలితాలనిస్తుందని చెప్పేసి చెప్పేసని మీరు గమనించుకోవాల్సిందిగా ఇలాంటి వీధిపోట్లు మనకు శుభ ఫలితాలను ఇస్తున్నట్టుగా మనం ఆశిస్తుంటాం కానీ అవి మనకు ఇబ్బందులు కలిగజేస్తుంటాయి ఈశాన్యానికి వచ్చి వీధి తగిలింది అన్నంత మాత్రమే కాదండి ఇది ఆ వీధి మరి ఎక్కడి నుంచి వస్తుంది ఎంత ఉంది అనేటటువంటి కూడా పరిశీలించుకోవాలి కాబట్టి ఈ అంశాలు గుర్తుంచుకోవాల్సిందిగా మీకు అందరికీ తెలియజేస్తూ ఓం స్వస్తి